తెలుగు ఇండియన్ ఐడల్ లో గోల్డెన్ టికెట్ అందుకుంది వైష్ణవి. హైదరాబాద్ కు చెందిన వైష్ణవి తన గానంతో తమన్ తో పాటు మిగతా ఇద్దరు జడ్జీలను మెప్పించింది. తన గానానికి విదా అయిన తమన్ వైష్ణవి గొంతును తెగ పొగిడేశాడు. అక్కడితో ఆగకుండా గానామృతాన్ని ఆస్వాదించిన తమన్ ఏఆర్ రెహమాన్ కు వైష్ణవిని రికమెండ్ చేస్తానని మాట ఇచ్చాడు. న్యాయ నిర్ణేతలు ఆమెకు గోల్డెన్ మైక్ ఇవ్వడం విశేషం. ఉమ్మడి ఫ్యామిలీకి చెందిన వైష్ణవి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సంగీతం నేర్చుకుంది. అలా అంచెలంచెలుగా ఎదిగి తెలుగు ఇండియన్ ఐడల్లో చోటు దక్కించుకుంది. అంతేకాక ఫస్ట్ పాటతోనే తమన్ మనసు దోచుకోవడంతో పాటు బంపర్ ఆఫర్ కొట్టేసింది. గోల్డెన్ టికెట్ సంపాదించుకోవడంతో శ్రీరామచంద్ర కూడా కంగ్రాట్స్ చెప్పడంతో పాటు మంచి ఫ్యూచర్ ఉందని కితాబిచ్చాడు. మొత్తానికి తమన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మెచ్చుకోవడంతో వైష్ణవికి మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. ఒక్క పాటతోనే అందరి మనసును దోచుకున్న వైష్ణవి టైటిల్ విన్నర్ అవుతుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.